1868 భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు ఒక ఓడ బయలుదేరింది. విక్టోరియా మహారాణి కోసం పంపుతున్న కొన్ని బహుమతులు కూడా అందులోనే ఉన్నాయి. అనుకోకుండా ఆ ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకుంది. విక్టోరియా మహారాణి కోసం పంపిన బహుమతులు అక్కడే అమ్మేశారు. ఆ బహుమతులే 2 ఒంగోలు జాతి పశువులు. ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం ప్రారంభమైంది. ఈ మేరకు 2001 సెకండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆన్ ఒంగోల్ క్యాటిల్ సవీర్కర్ పేర్కొంది. ఇలా ఒంగోలు జాతి పశువులు ఇక్కడ అడుగుపెట్టి ఇప్పటికీ 150 ఏళ్ళవుతుంది. 2 పశువులతో వాటి ప్రయాణం మొదలై ఇప్పుడు కొన్ని కోట్లకు చేరింది. భారత ప్రభుత్వం 1962 ఎగుమతులను నిషేధించేంత వరకు ఒంగోలు జాతి బ్రెజిల్కు తరలిపోతూనే ఉంది. పుట్టినీలైన ఆంధ్రప్రదేశ్లో మనుగడ కోసం పోరాడుతూ ఒంగోలు జాతి బ్రెజిల్లో ఎందుకు వెలుగులీనుతుంది? బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ జేబు ట్రేడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశు సంపద సుమారు 22 కోట్లు. వీటిలో దాదాపు 80% మేలు రకం సంకరజాతి ఒంగోలు పశువులు ఉన్నాయి. గత 80 ఏళ్లలో అధికారికంగా 10 కోట్లకు పైగా ఒంగోలు జాతి పశువులు ఇక్కడ ఉన్నట్లు స్థానిక సంస్థలు తెలుపుతున్నాయి. బ్రెజిల్ వాతావరణంలో ఒంగోలు జాతి చక్కగా ఇమిడిపోయింది. తక్కువ ఆహారంతోనూ జీవించే ఈ జాతికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. బ్రెజిల్ ప్రజల ప్రధాన ఆహారంలో పశు మాంసం ఒకటని అక్కడి స్థానికులు తెలిపారు. ఆ దేశంలో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి. అంటే సగటున ఒక పశువుకు సుమారు 2 ఎకరాల భూమి ఉంది. అందువల్ల పోషణ సులభంగా ఉంటుంది. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేషియా, మారిషియస్, కొలంబియా, మలేషియా ఇలా పలు దేశాలకు ఒంగోలు జాతి విస్తరించింది. బ్రెజిల్లో వెలుగులీనుతున్న ఒంగోలు జాతి సొంతగడ్డపై మనగడ కోసం పోరాడుతుంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో వాటి సంఖ్య 6.34 లక్షలు. ఇందులో 5.79 లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. వీటిలో మేలుజాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే ఉన్నాయని గుంటూరు పశు పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం ముత్తారావు గారు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు ఈ పరిస్థితికి కారణాలు: వ్యవసాయంలో ఎప్పుడైతే యాంత్రీకరణ ప్రారంభమైందో మెల్లగా పశువుల అవసరం లేకుండా పోయింది. అవసరం లేదు కనుక ఆదరణ కూడా తగ్గిపోయింది. నాడు పశువుల పేడ మూత్రాలను పొలంలో ఎరువులుగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. గ్రామీణ కుటుంబాలకు పాలు ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఆవుల స్థానాన్ని పాలు బాగా దిగుబడి ఎక్కువగా ఉండే గేదెలు ఆక్రమించేశాయి. సజ్జ, జొన్న వంటి ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, మిరప సాగు పెరిగాయి. దీంతో పశువులకు గ్రాసం కరువైంది. ప్రభుత్వం 1960 తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపింది. విదేశాలకు చెందిన జెర్సీ, హాల్టన్ వంటి వాటితో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారిందని చెప్పాలి. హరప్పా మొహంజదారో కాలంలోనే ఒంగోలు జాతి చాలా పురాతనమైనదిగా కనిపిస్తుంది. హరప్పా మొహంజదారో నాగరికతలోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు మనకు కనిపిస్తాయి. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటాయి. సైబీరియా ప్రాంతంలో పుట్టి ఈ జాతి ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత దక్షిణాన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకొమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతాల్లో స్థిరపడ్డాయని స్థానికులు. నేడు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు ఇలాంటి జిల్లాల్లో ఒంగోలు జాతిని ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒంగోలు జాతి లక్షణాల గురించి 1885 ఒక బ్రిటిష్ అధికారి ఒక లేఖలో ఇలా రాశారు. ఇవి సగటున 700 కేజీల నుండి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయని, ఒక్కో ఆవు సుమారుగా 20 లీటర్ల పాలు ఇస్తుందని, మేలురకపు ఆవు 200 నుండి 300 రూపాయల ధర పలుకుతుందని, మేలురకపు ఎద్దు 300 నుండి 350 రూపాయలకు కొనుగోలు చేసేవారని ఆ లేఖలో ఆ బ్రిటిష్ అధికారి తెలిపారు. నెల్లూరు కలెక్టర్ 1858 తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శనను ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలోనూ కొంత భూమిని గ్రాసం కోసం వదలాలని 1867 బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1868 గుంటూరు జిల్లాలో
ఒక పశు పరిశోధన ప్రారంభించాయి. ఇది ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. దీని ద్వారా జన్యు పరిరక్షణకు కృషి చేస్తారు. పిండ మార్పిడి ద్వారా ఎక్కువ దూడలను పుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచి ఆవోతుల నుండి సేకరించిన నాణ్యమైన వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపు 5 లక్షల వీర్యం డోసులను రైతులకు పంచారు. ఒంగోలు జాతి పశువులను రక్షించాలని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని పోషకులు రైతులు కోరుకుంటున్నారు. విజయవాడకు చెందిన ఒక స్థానికుడు పందెంగిత్తలను కొన్ని దశాబ్దాలుగా పోషిస్తున్నారు. పందెం కోడలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖరీదైన వ్యవహారమని ఆయన తెలిపారు. పోటీలకు వెళ్ళగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుండి 20 లక్షలకు ఉంటుందని ఆయన తెలిపారు. ఇక వాటి బాగోగుల విషయానికి వస్తే, ఒక్కో జతకు పోషణా పద్ధతి, స్థాయి, శిక్షణను బట్టి నెలకు 30 నుండి 40 వేలకు ఖర్చు వస్తుందని ఆయన తెలిపారు. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. సో విన్నాం కదా ఫ్రెండ్స్, సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో మనగడ కోసం పోరాడుతున్న ఒంగోలు జాతి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.